రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీలు కులాలకు అతీతంగా అన్ని సంఘాలు కలిసి జయంతి వేడుకలను జరిపాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, ఎస్సై వెంకటేశ్వర్లు, అంబేద్కర్ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి నాయకత్వం, జ్యోతిరావు పూలే ఆలోచన విధానం, నేను చెప్పుదామనుకున్నా రాజు ఫోన్ చేస్తూ ఇంత జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండలంలో ఈరోజు జయంతి మన మండల ఎంపీపీ గారు మరియు సర్పంచ్ గారు, రాజకీయ నాయకులు మరియు సామాజికవేత్తలు అందరూ కూడా ఈరోజు వచ్చేసి ఘనంగా పూలమాలలు వేసి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరిపించినారు. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మనం విగ్రహాలు పెట్టుకోవడం అనేది ఎందుకంటే ఆయన యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క చేసిన సేవలు, వాళ్ళు మన దేశానికి ఎంతో ఉపయోగపడ్డారు అనే విషయాలు గుర్తించుకొని వాళ్ళని చూసినప్పుడల్లా మన భావి భారత పౌరులు కూడా వాటిని గుర్తుంచుకొని అందరూ వాటిని పాటించాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అతని యొక్క జ్యోతిరావు పూలే అనే వ్యక్తి మన దేశంలో ముఖ్యంగా ఎందుకంటే అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఒకటి, మరియు కుల మతాల మధ్య వ్యత్యాసం లేకుండా అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సిద్ధాంతాన్ని తీసుకురావడానికి, మరియు ఇంకా మా మహిళల పట్ల చదువు వెనకబడి ఉంది, ఈ మహిళల కూడా మంచి ఆశయ సాధనతోటి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనే అనుసరించి మనందరం నడవాలని ఈ సందర్భంగా సర్పంచ్ సుమతక్క గారు, అలాగనే గౌరవ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు, అలాగనే వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచులు, గౌరవ అంబేద్కర్ సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘ నాయకులు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ముదిరాజ్ మరియు ఎస్సీ అంబేద్కర్ సంఘాల నాయకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళందరూ పాత్రికేయ మిత్రులు, గ్రామ పెద్దలు, సంఘం పట్ల అవగాహన ఉన్న సంస్కరణకర్తలు అందరం కలిసి మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు మనం ఏ విగ్రహాలు పెట్టుకున్నాం దాని ఉద్దేశం మనం అందరం కూడా వారి జయంతి కానీ వారి వర్ధంతి కానీ వారిని స్మరించుకొని వారికి నివాళులర్పించడం అంటే మనం కూడా వారు సాగిన బాటలో నడవాలని, వారి ఆశయాలు కొనసాగిద్దామని వారికి మాట ఇస్తున్నట్లు లెక్క. మనం వాళ్ళ అంత గొప్ప వ్యక్తులను మనం గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళ సమాజానికి ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసి ఇలా మనం అందరం ఇంత స్వచ్ఛంగా ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క రాజ్యాంగంలో ఉంటున్నామంటే ఆ మహనీయులు ఇలా భారత రాజ్యాంగకర్త. ఇంకొక 3 రోజులకు అంబేద్కర్ గారి జన్మదినం ఉంటుంది. అంబేద్కర్ గారే స్వయంగా గురువుగా భావించే వ్యక్తి.